हाय गाइस वेलकम टू लक्ष्मी चैनल सो ई रोज़ मनम लक्ष्मी चैनल लो एंतो टेस्टी अयिना उल्लिवडलु चेसुकोबोतुन्नाम मीरु चैनल नी फर्स्ट गा चूसिनट्लयिते लाइक चेयंडी सब्सक्राइब चेयंडी पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी सो ई उल्लिवडल्नी इंत टेस्टीगा इंत रेसिपीगा एला तयार चेयालो मनं इप्पुडे चूसेद्दाम सो ए मात्रं लेट लेकुन्ना मनं मन वीडियोलोकी एंटर अयिपोदाम सो लेट्स स्टार्ट अवर वीडियो हाय अंडी लक्ष्मी चैनल की स्वागत नेनु मी लक्ष्मी ई रोज मनमु आनियन वडलु तैयार चेसुकुनेदि एला वीटिकि कावाल्सिन वस्तुवुलु एंटो इक्कड नेनु वीडियोलो चूपिस्तुन्नानु चूडंडि इक्कड नेनु 4 आनियन्स नि कट चेसि पेट्टुकुन्नानु पडवगा पच्चिमिर्चि कोत्तमीरं करिवेपाकु कारं साल्ट कोद्दिगा अल्लं वेल्लुल्लि पेस्ट इक्कड कोद्दिगा रैस् पौडर् इदि रैस् फ्लोर् पिंडि అంటే బియ్యం పిండి ఇది ఇది శనగ పిండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ లోకి ముందుగా ఆనియన్స్ అన్నిటిని వేస్తున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కొత్తమిరియం తర్వాత కరివేపాకు అన్ని వేసి యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్్రెడీ కొన్ని పచ్చిమిర్చి వేసాను కదండి అందుకని కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇది బేసిన్ పౌడర్ అంటే శనగ పిండి 2 స్పూన్స్ ఆర్ 2½ స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ రైస్ పౌడర్ ఇది 1 స్పూన్ తీసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఎందుకంటే ఆనియన్స్ లో ఆల్్రెడీ వాటర్ ఉంటాయి కదా కాబట్టి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నాకు ఇంకా చాలలేదు కాబట్టి మళ్ళీ కొద్దిగా శనగపిండి అనేది యాడ్ చేసుకోండి మీకు చాలకపోతే ఇలా కలిపినప్పుడు మీకు గట్టిగా రాకపోతే కొద్దిగా శనగపిండి అనేది మనం వాడుకోవచ్చుండి ఇలా బాగా కలిపి మనకు ముద్దగా రావాలి ఇలా పట్టుకుంటే మనకి బోండాల టైప్ లో మొత్తం రావాలన్నమాట చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను ఇలా తీసుకొని మనం చేతితో ఇలా గుంటలాగా ఇలా బోండాలు గాను వేసుకోవచ్చు దీన్నే మనము వడల సైజు లో కూడా వేసుకోవచ్చు చూడండి నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు ఇలా అరచేతిలో పెట్టుకొని మనము ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనము ఇప్పుడు ఫ్రై చేయాలి కదా డీప్ ఫ్రై చేయాలి కదా అందుకని ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ని వేడి అయిన తర్వాత ఇప్పుడు మనం వడలనేటివి ఈ ఆయిల్ లో వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైందన్నమాట ఇప్పుడు నేను ఎలా వడల్ని చుడుతున్నానో చూడండి అలా బాగా పిండిని ఈ ఆనియన్స్ ని తీసుకొని ఎలా రౌండ్ గా బాల్స్ గా చేసుకొని ఇలా చేతిలో ఇలా పెట్టుకొని వడల షేప్ లో ఇలా ఒత్తుకోండి ఇలా తీయగానే వచ్చేస్తాండి ఇలా చేసిన వాటిని చూడండి ఇలా ఆయిల్ లో వేసుకోండి ఇలా వడలు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల టూ సైడ్స్ కూడా వడ అనేది బాగా కాలుతుంది చూడండి ఇప్పుడు మన వడలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను వడల్ని చూడండి మన ఉల్లివడలు ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉండే ఉల్లివడను మీరు కూడా తయారు చేసుకోండి మీ ఇంట్లో ఇలా తయారు చేసుకున్న ఉల్లివడలతో సైడ్ లో కారం ఆనియన్ కారం ని పెట్టానండి ఇక్కడ ఆల్్రెడీ నేను ఆనియన్ కారం వీడియో చేసున్నాను మాది కేవీవీ స్టడీస్ లక్ష్మీస్ ఛానల్ ఒకసారి చూసారంటే దాంట్లో ఆనియన్ కారం ఎలా తయారు చేయాలో చెప్పాను మీకు నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ